వైఎస్పీ ప్రభుత్వం స్టిక్కర్ల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు ఆరోపించారు. అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం దామచర్ల మాట్లాడారు. బలవంతంగా స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తే కోర్టులో కేసులు వేస్తామని, వాలంటీర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పరిశ్రమల స్థాపనకి పెట్టుబడులు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం దమ్ముంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని దామచర్ల డిమాండ్ చేశారు. ఉద్దేశంతోటి ప్రజలు అనుకోవట్లా కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని బాగుపడే విధంగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందే విధంగా మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ టైంలో ఎక్కడన్నా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కట్టారా తెలియజేయండి చూద్దాం. ఒక ఇండస్ట్రీ పెట్టారా ప్రజలకు తెలియజేయండి. మీరు చేస్తున్న వల్ల ఏంటంటే ఈ స్టిక్కర్లు అంటించడం ఈ దౌర్భాగ్యం ఏందంటే ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కూడా ప్రభుత్వ సొమ్ముని వాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వ సొమ్ముని మీ స్టిక్కర్లో దౌర్జన్యంగా అంటించమాకండి. దౌర్జన్యంగా అంటిస్తే ఈ ప్రజలే తిరగబడి పిల్లు తయారు చేసి కోర్టులో మీ మీద కేసు వేయడానికి రెడీగా ఉన్నారు. ఏం వర్క్ చేశారని మీరు ఆ స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారనేది కూడా తెలియజేయాలి. వాలంటీర్లు కూడా మీరు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తా వాలంటీర్లు ఇటువంటి పని చేయకూడదు. మరి అటువంటి వాలంటీర్ల మీద కూడా ఇటువంటి స్టిక్కర్లు అంటించే కార్యక్రమం వాలంటీర్లు ఎక్కడైనా కనుక చేపడితే వాళ్ళ మీద త్వరలో సాక్ష్యాధారాలు కనుక దొరికితే తప్పకుండా మీ మీద కోర్టులో కేసు వేస్తాం. కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయమాకండి. ఇప్పటికే వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజల సంక్షేమానికి ఉపయోగించాలని తెలియజేస్తూ ఉన్నాం. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, మీరు ఆర్థిక శాఖ మంత్రివర్యులు, ఈ రాష్ట్రంలో ఈరోజు కూడా మీ యొక్క 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయ వ్యయాల మీద కాకు చేత ఆడిట్ చేయించి అసెంబ్లీలో తీర్మానం చేశారో చెప్పాలా? నేను పదే పదే ఇప్పటికి 5-6 సార్లు మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎక్కడైనా మీరు అటువంటి రిపోర్ట్లు బయటపెట్టండి, ఆర్థిక వ్యవహారం మీద చూపించండి చూద్దాం. మీ మంత్రులు తెలుగుదేశం పార్టీ వారికి సవాలు విసురుతూ ఉన్నారు. మీరు సవాలు విసురుతారు కానీ ముందుకు రావట్లా, ఎక్కడికి వచ్చి చర్చా వేదిక రావక్కర్లా, పేపర్ ద్వారా తెలియజేయండి. మీరు 13 లక్షల కోట్లకి అగ్రిమెంట్ లేని అన్నారు. నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా, గురువారం అమర్నాథ్ రెడ్డి గారు, మీరు నిజంగా కనుక చేసి ఉంటే అగ్రిమెంట్లు 13 లక్షల కోట్లకి వైజాగ్లో క్లియర్గా ఇవ్వండి. అది పేపర్లో చూడండి. వాళ్ళు మీరు ఫుల్ పేజీలు యాడ్లు ఇస్తూ ఉన్నారు. మీరు 13 లక్షల కోట్లు కనుక అగ్రిమెంట్స్ జరిగితే కంపెనీ పేరు, వాళ్ళ జిఎస్టీ నంబరు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ నంబరు, ఏ వ్యాపారం చేయబోతా ఉన్నారు, ఆ కంపెనీ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంది, ఎన్ని కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ పెట్టబోతున్నారో తెలియజేయండి.